వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న ముసుగు ముఖాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. పోలీసులు రాజకీయ నాయకుల్ని మానసికంగా కుంగదీసేందుకు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత 4 నెలల పాటు ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలకు చోటు ఇవ్వలేదు. వైసీపీ చేసినట్లే మేమెందుకు చేయాలని టీడీపీ నేతలు అనుకున్నారు. కూటమి నేతలు కూడా అదే అనుకున్నారు. కానీ అది చేతగానితనంగా భావించారేమో కానీ సోషల్ మీడియాలో కూటమి నేతలు వారి కుటుంబాల్లోని మహిళలపై అత్యంత దారుణంగా పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ప్రశ్నించడం అంటే ఇంట్లో ఆడవాళ్ళను బూతులు తిట్టడమే అన్నట్లుగా మారిపోయింది. ఇది కూటమి నేతలకు ఎలాంటి అసహనానికి గురిచేసిందంటే హోంమంత్రిత్వ శాఖపై డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యంత ఆయన అలా అనగానే ఇలా అరెస్టుల పర్వం ప్రారంభమైంది. సోషల్ మీడియాలో అభిప్రాయాలు పెడితే ఎవరు ఏమి అనరు. కానీ అభిప్రాయం పేరుతో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం, ప్రభుత్వాల పెద్దల కుటుంబాలను లాగి తీవ్ర పదజాలంతో దూషించడం వంటివి చేస్తే మాత్రం ఎవరూ సహించే అవకాశం ఉండదు. ఇప్పటికీ 3-4 సార్లు పలువురికి నోటీసులు ఇచ్చిన పోలీసులు వారి దాడి తగ్గకపోవడంతో అరెస్టులు ప్రారంభించారు. వీరిలో నిందితుడిని ఎంపీ అవినాష్ రెడ్డి చొరవతో వదిలేసినట్లుగా ఆరోపణలు రావడంతో ఏకంగా ఎస్పీని బదిలీ చేశారు. అంటే ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే బూతులు తిట్టడం కాదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న ప్రతి అంశంపైన విస్తృతంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. విజయవాడ వరదలపై జరిగిన తప్పుడు ప్రచారంపై మంత్రులంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఫేక్ పోస్టులపై అనేక సార్లు ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతామని హెచ్చరించింది. ఇప్పుడు అలాగే కేసులు పెడుతున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసి తీసుకుపోయేవారు. ఇలా మొత్తం 3000 కేసులు నమోదు చేశారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు టీడీపీ కూడా అదే చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. అయితే తాము 4 నెలల పాటు సంయమనం పాటించామని, అదే అలసుగా తీసుకున్నారని, ఇక సహించేది లేదని అంటున్నారు హోంమంత్రి అనిత.
దిగజారి పోయిందంట ఆ రోజు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం కూని అంటే ఏంటో చెప్పనా జగన్ మోహన్ రెడ్డి నీ పర్యటనలకి పరదాలు కట్టుకొని చెట్టులు కొట్టుకొని మా లీడర్ల ఎవర్ని బయటికి రానివ్వకుండా హౌస్ అరెస్ట్లు చేసి కనీసం నీ సభలకి నల్ల చున్నీ వేసుకొని వస్తేనే కూడా పక్కన పెట్టేసే పరిస్థితి ఈవెన్ పెన్నులు జేబులో పెట్టుకునే పెన్నుల్ని కూడా నువ్వు అలౌ చేయకుండా చేసావు చూడు అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంటే ఇప్పుడు మేము చేస్తుంది ప్రజా రంజకమైన పరిపాలన ఈ రోజు నువ్వు క్రైమ్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నా కూడా నీ టైం తో పోల్చుకుంటే ఇప్పుడు 28% క్రైమ్ రేట్ తగ్గింది చూసుకో ఒకసారి అనాలసిస్ చూసుకో నా తల్లి జోలికి వచ్చిన లాగి పీకుతాడు అవడేనన్న జనరల్ గా సాధారణంగా ఈ మాట నేను అనకూడదు దయచేసి క్షమించండి మీ అమ్మ కొంచెం వర్డింగ్స్ మార్చి మాట్లాడితేనే ఫిల్టర్ పట్టుకుంటాడు ఎవడన వచ్చి గట్టిగా మాట్లాడితే మన మామూలు ఫ్లోలో అరే నీ చెల్లి గురించి నీ తల్లి గురించి నీ బాబాయ్ కూతురు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి శర్మిల రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు విజయలక్ష్మి గారిని అడగాలి అని నీ సోషల్ మీడియా కుక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ రోజు కూడా నీకు పౌరుషం రాలేదంటే నీకు ధనాపేక్ష అధికారాపేక్ష ఏ లెవెల్లో ఉన్నాయో నాకు అర్థమవుతుంది ఎంత దిగజారి ఏపీలో ప్రశ్నించే స్వరం ఉండకూడదు అనే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఎక్కడికక్కడ అణగదొక్కే చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. సూపర్ సిక్స్ అంటూ అన్ని వర్గాల్ని ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అన్నారు. ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెడుతున్నారు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు పోస్ట్ చేస్తున్న కేసులు పెడుతున్నారు అన్నారు. ఎవరు భయపడవద్దని అందరికీ తాను అండగా ఉంటా అన్నారు. సోషల్ మీడియా పోస్టులపై నేరుగా కేసులు నమోదు చేయకూడదని 41A నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కానీ ఆ దశలను ఉల్లంఘిస్తూ ఆ తీర్పు స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ అక్రమ కేసులతో పోలీసులు చెలరేగిపోతున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే వారిని బలవంతంగా తీసుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న వారిని తీసుకుపోతున్నారు. వ్యాపార కార్యకలాపాల్లో ఉన్నవారిని పొలం పనులు చేసుకుంటున్న వారిని ప్రయాణంలో ఉన్నవారిపై విరుచుకుపడి బలవంతంగా వాహనాల్లో పడేసి పట్టుకుపోతున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు అని చెప్పి చెప్తారు. మరి నేను అడుగుతా ఉన్నాను ఇదే వీరిని, మరి తప్పుడు రాతలు రాస్తా ఉన్న మీ అందరు తప్పుడు రాతలు రాస్తే మీకు అంత కోపం వస్తే మరి అదే తప్పుడు రాతలు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మీద రాస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ 2 సంవత్సరాల కిందట ఎప్పుడో కార్ టైర్ బర్స్ట్ అవుతే మా అమ్మది అది ఈరోజు కొత్తగా జరిగినట్టుగా తీసుకొని వచ్చి తెలుగుదేశం అఫీషియల్ వెబ్సైట్లో ఇది పెట్టి తల్లిని చంపడానికి అమ్మని చంపడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నాడని చేసినాడని చెప్పి సిగ్గు లేకుండా రాస్తారు. నేను అడుగుతా ఉన్నా మరి ఇది ఫేక్ న్యూస్ కదా, విజయమ్మే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది కదా, మళ్ళీ విజయమ్మ స్టేట్మెంట్ లెటర్ ఇస్తే ఫేక్ న్యూస్ అని చెప్పి లెటర్ ఇస్తే ఆ లెటరే ఫేక్ అని మళ్ళీ టీడీపీ వెబ్సైట్లో మళ్ళీ ఇది ఇంకొక పోస్టింగ్ ఆ లెటరే ఫేక్ అని చివరికి వీళ్ళ ఫేక్ స్టేట్మెంట్లు ఎక్కువయ్యే విజయమ్మ ఏకంగా టీవీలోకి వచ్చి కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. మరి నేను అడుగుతా ఉన్నా
మరి తెలుగుదేశం పార్టీ ఇంత దారుణమైన ఫేక్ న్యూస్లు పబ్లిష్ చేస్తా ఉంటే మరి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని? ఇదే డీజీపీని అడుగుతా ఉన్నా. ఆఫీషియల్ తెలుగుదేశం పార్టీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారం పౌరులందరికీ భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. కానీ అభిప్రాయాలను వెల్లడించడానికి ఉన్న ఈ అవకాశానికి పరిధులు పరిమితులు కాకుండా ఉండాలని అంటున్నారు. భావప్రకటన పేరుతో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగంగా అనేక అంశాలను ప్రస్తావించడానికి అవకాశం లేదు. ముఖ్యంగా ఎదుటివారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే రీతిలో ప్రవర్తన, భాష, రాత, వ్యాఖ్య ఉండకూడదు. సోషల్ మీడియాలో కొందరు ఈ హద్దులు మీరి పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి వారిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 67 ప్రకారం కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఈ చట్టం ప్రకారం ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా అభ్యంతరకర రీతిలో ఏదైనా సమాచారం ప్రచురించినా ప్రసారం చేసినా శిక్షార్హులవుతారు. తొలిసారి నేరం చేస్తే నిందితులకు 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. 5 లక్షల రూపాయల వరకు జరిమానా వేస్తారు. నేరం పునరావృతం అయితే 5 ఏళ్ల కారాగార శిక్షతో పాటు 10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, మహిళలు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇతర ముఖ్య నాయకుల్ని టార్గెట్ చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. గత 5 ఏళ్లుగా టీడీపీ ముఖ్య నాయకుల్ని ట్రోల్ చేస్తున్న వారిని గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఖాతాలను మూసేసి మాయమైన వారి పాత పోస్టుల ఆధారంగానే గుర్తించే పనిలో పడ్డారు. నిందితులపై కఠినమైన కేసులు పడడంతో పాటు వారి అసలు ముఖాలను బహిర్గతం చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్ చెప్పండి, మొత్తంగా చూస్తే సోషల్ మీడియాలో పరిమితికి మించి ట్రోల్స్ చేసే వారికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది, మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్యి, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా, అంటే అధికారంలో వీళ్ళు ఉన్నప్పటికీ కూడా, చంద్రబాబు కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు డిప్యూటీ సీఎం గా వీళ్ళందరూ కొనసాగుతున్నప్పటికీ కూడా అధికార పార్టీ పైన ఎప్పుడూ లేని విధంగా, అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా గత 5 నెలల నుంచి కూడా విపరీతమైనటువంటి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. అది ఏది జరిగినా, అది మంచి జరిగినా దాన్ని వక్రీకరించే విధంగా మరో కోణంలో పోస్టులు పెట్టడం, లేదంటే రకరకాలుగా పోస్టులు పెడుతూ కూడా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని బగ్దాం చేసే విధంగా కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయనేది ప్రధానంగా చంద్రబాబు కావచ్చు లేదంటే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే కూడా నిర్ధారణ చేసుకోవడం జరిగింది. అందువల్లనే ఈ విషయంలో ఎటువంటి, అంటే మీడియా సంస్థల్లో పత్రికల్లో వస్తే వాస్తవాలు వస్తే అక్కడెక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ సోషల్ మీడియాలో రకరకాలుగా ఈ రకంగా పోస్టులు రావడం, లేదంటే ప్రజల్లో ప్రభుత్వాన్ని చులకన చేసే విధంగా కూడా కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలో దీన్ని ఎక్కడా కూడా ప్రభుత్వం పెద్దలు ఎక్కడ కూడా జీర్ణించుకోలేకుండా పోతున్నారు. అందువల్లనే కఠిన చర్యలు తీసుకునే విధంగా ఎవరైతే ఈ రకమైనటువంటి రకరకాల పోస్టులు పెడుతున్నారో, ఈ వారు
పైన కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రకరకాల కేసులు నమోదు చేశారు, కొంతమందిని అరెస్టులు చేశారు. భవిష్యత్తులో ఇలాంటిది సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, లేదంటే ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఇట్లా రకరకాలుగా ప్రభుత్వ పెద్దలు కానీ లేదంటే మంచి చేసే కార్యక్రమాలను కూడా చెడుగా చూపించే ప్రయత్నం చేస్తుండడమే ఇక్కడ ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే గోపినాథ్ మీరు లైన్ లో ఉండండి, ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి వైసీపీ నేత పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీకు బీఆర్కే న్యూస్ వారికి, ప్యానెల్ లో ఉన్న పెద్దలకి నమస్కారం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో జరుగుతుంది, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అయితే టీడీపీకి సంబంధించి అనేక ట్రోల్స్ చేసిందని చెప్పి టీడీపీ ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతుంది, కంటిన్యూస్ గా మా మీద ట్రోల్ చేస్తున్నారని చెప్పి వైసీపీ మాట్లాడుతుంది. మరి దానికి సంబంధించి మీరే ఉంటారు. ఈ ప్రభుత్వాన్ని ఆడబిడ్డల మాన ప్రాణాలు కాపాడమని, వాళ్ళ మీద జరుగుతున్న దాడులను ఆపమని, దాడులు చేసిన వాళ్ళని అరెస్టులు చేయమని, వాళ్ళని కఠినంగా శిక్షించమని చెప్పేసి ప్రజలు ప్రతిపక్షాలుగా మా గొంతుక మేము వినిపిస్తుంటే, ఎక్కడ గొంతుకు వినిపిస్తున్నామో ఈ గొంతు ప్రజల్లోకి వెళ్తే వ్యతిరేకత వస్తుందని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేయమని మేము చెప్తుంటే, ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేసి భయపెట్టి నోరెత్తకుండా చేయాలనేది ప్రభుత్వం యొక్క ప్రయత్నంగా మాకు కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, సాక్షాత్తు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఆయనంతటా ఆయనే ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, వ్యవస్థ పక్కదారి పట్టింది, ఆడబిడ్డల మాన ప్రాణాలు కాపాడలేకపోతున్నారు, మాన ప్రాణాల మీద దాడులు చేసిన వాళ్ళని కనీసం శిక్షించలేకపోతున్నారు, అరెస్ట్ చేయలేకపోతున్నారని ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నారు. ఆయన ఒప్పుకొని మళ్ళీ భవిష్యత్తులో ఇలా జరిగితే క్షమించను, ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు, బయటికి వెళ్తే మమ్మల్ని తిరగనీయట్లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తే దాన్ని ఆధారంగా తీసుకొని ప్రశ్నించిన వాళ్ళ మీద, వైసీపీ కార్యకర్తల మీద వీళ్ళు ఎక్కడైతే సోషల్ మీడియాలో నిలదీసి ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు అని చెప్పేసి వాళ్ళని ప్రజల్ని గొంతెత్తకుండా భయభ్రాంతులకు గురి చేయాలనేది వీళ్ళ ప్రయత్నం. మేమేమంటామంటే, మా భయపడటానికి, భయపడితే భయపడిపోవటానికి మేమేమి తుమ్మిరిగాళ్ళం కాదు, వెన్నుపోటు ద్వారా వచ్చిన పార్టీ కాదు, మాది పొడిస్తే వచ్చిన పార్టీ కాదు, కొట్టుకొచ్చిన పార్టీ కాదు, మేము నడిస్తే వచ్చిన పార్టీ, ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ మాది. కాబట్టి మేము ప్రతిపక్షంలో ఈ కేసులు కొత్త కాదు, మాకు జైళ్లు కొత్త కాదు, బెయిళ్లు కొత్త కాదు. మీరు భయపెడితే భయపడడానికి మేము ఓటర్లం కాదు, లీడర్లం, ప్రజానాయకులం. ప్రజల గొంతును మేము వినిపిస్తుంటే మమ్మల్ని భయపెట్టి నోరెత్తకుండా చేసి భయంతో ప్రజలను పరిపాలించాలని చూస్తున్నారు. ఇది ఎక్కువ కాలం నిలబడదు. హిట్లర్ లాంటి వాళ్లే కనుమరుగైపోయారు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళంత అంటే వెంకటేశ్వర రెడ్డి గారు వారేమంటున్నారంటే, భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా చెప్పొచ్చు, కాకపోతే పరిమితికి మించి అసభ్య పదజాలంతో ఎవరైతే ట్రోల్ చేస్తారో వారిని మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వారు మాట్లాడుతున్నారు. మరి దానికి సంబంధించి ఈ చట్టాలు రాష్ట్ర ప్రజలందరికీ, అన్ని పార్టీలకి, అందరి నాయకులకి వర్తిస్తాయా? వర్తిస్తే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు చెప్పు చూపించి చంపేస్తా నా కొడకల్లారా, నోరు తెరిస్తే చంపేస్తా, మిమ్మల్ని గుడ్డలోడదీసి పరిగెత్తిస్తా అని చెప్పేసి బహిరంగ సభలో మీడియా సాక్షిగా చెప్పారు. అట్లానే సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా నీ తల్లి మొగుడిదా అని చెప్పేసి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి, 75 ఏళ్ల వయసు ఉండి, 3 సార్లు అప్పటికే ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన మాట్లాడారు. ఇక లోకేష్ బాబు గారు అయితే మిమ్మల్ని ఉచ్చపోపిస్తా, గుడ్డలోడ తీసి పరిగెత్తిస్తా, రోడ్లో మంట నడిపిస్తా అని చెప్పారు. అవన్నీ సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు కాదా? టీడీపీ వెబ్సైట్ లో వచ్చినాయి కాదా? మరి ఒక్క వైసీపీ వాళ్ళకే శిక్షలు, అరెస్టులు ఉంటాయా? లేదా సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి అరెస్టులు ఉంటాయా? అంటే వారేమంటున్నారంటే, గత వైసీపీ ప్రభుత్వంలో కూడా టీడీపీ సోషల్ మీడియా వింగ్ మీద కూడా పడ్డారు, అదేవిధంగా అరెస్టులు చేశారు, నైట్ టైం పడుకున్నా కానీ ఏ టైంలో అయినా కానీ వచ్చి అరెస్టులు చేశారు. సో అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా అన్నట్టుగా కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది. మేమేమంటున్నామంటే, మీరు అరెస్టులు చేసుకోండి, మేము కోర్టుల ద్వారా ఎదుర్కోగలం, ఎదుర్కొనే సత్తా మాకుంది, న్యాయ వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది. అయితే చట్ట ప్రకారం
న్యాయబద్ధంగా ముందుగా ఎఫ్ఐఆర్ కట్టి మీరు నోటీస్ ఇచ్చి మీరు అరెస్ట్ చేస్తే మేము లీగల్ గా ఫైట్ చేస్తాం, న్యాయపరంగా పోరాటం చేస్తాం, బయటికి వస్తాం. మేము భయపడే వ్యక్తులం కాదు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిన ఎవరికైనా, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎవరికైనా తెలుసు మేమేంటి, మా గుండె ఏంటి, మా ధైర్యం ఏంటి అనేది. కాబట్టి మేము చెప్తున్నది ఏంటంటే మీరు చెయ్యండి, అక్రమార్కులను ఎవరినైనా అరెస్ట్ చేయండి, చట్ట ప్రకారం చేయండి. ఇంతవరకు 91 మానభంగాలు జరిగితే 10కి పైగా రేపండి మటర్లు జరిగితే ఆ అవమానం తట్టుకోలేక ఒక 5 మంది ఆత్మహత్య చేసుకుంటే ఎంతమందిని వీళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళు ఎవరు అనేది ఇంతవరకు ప్రొజెక్ట్ చేయలేకపోతే. కనీసం ఇప్పటికైనా మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు, వాళ్ళు ఎవరు, అలా వాళ్ళని ప్రజల్లోకి తెచ్చి వాళ్ళని శిక్షిస్తే ఇలాంటి అన్యాయాలు అక్రమాలు జరగకుండా ఆగుతాయి కదా. వాళ్ళని ఎందుకు గోప్యంగా ఉంచారు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళని మీరెందుకు ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి శిక్షించాలనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటి? అసలు ప్రభుత్వం పరిపాలించడానికి ఉందా? ప్రజల్ని రివెంజ్ తీసుకొని, ప్రతిపక్షాల మీద రివెంజ్ తీసుకొని ప్రజల్ని హింసించడానికి ఉందా? ఓకే ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ.